మహాశివరాత్రి సందర్భంగా ఏపీలోను ఈ శివ ఆలయాలన్నీ అక్కడ శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు. సో విజయవాడలో ఎలాంటి కోలాహలం నెలకొంది, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, సో ఎక్కడికక్కడ మొత్తం కూడా ఏపీ వ్యాప్తంగా శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి, భక్తులందరూ కూడా పోటెత్తుతున్నారు ఆ శివయ్యను దర్శించుకునేందుకు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ శివనామ స్మరణతో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో శివాలయాలన్నీ కూడా మారుమోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం కూడా ఏదైతే భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్థానాలు ఆచరించి ఆ తర్వాత శివుణ్ణి అలాగే శివలింగాన్ని అభిషేకం చేస్తున్న పరిస్థితి నాకుంది. ప్రస్తుతానికైతే మనం కృష్ణానది ఒడ్డున గల భవానీ జల శంకరాలయంలో ఉన్నాం. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఇక్కడ చాలామంది కూడా అంటే కృష్ణానదిలో స్నానం చేసి నేరుగా వచ్చి స్వామివారిని అభిషేకం చేసుకునే ఏకైక దేవాలయం ఇదే. ఎందుకంటే ఇక్కడ అందరూ చూస్తే కనుక ప్రత్యేకంగా ఇక్కడ అటు కృష్ణా గుంటూరు జిల్లాలకి సరిహద్దులో ఈ గుడి మొత్తం కూడా ఉండేది. ఇక్కడికి వేలాది మంది భక్తులు తెల్లవారుజాము చూచి పుణ్యస్నానాలు ఆచరించి నేరుగా అభిషేకాలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే ఏ అంశానికి సంబంధించి కొంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ ఎలా ఉండేది? ఇక్కడ శివుడికి అభిషేకం చాలా విశిష్టంగా జరుగుతూ ఉండేది అంటారు, ఏంటి అసలు ఎలా జరిగింది? సార్, ఇది చాలా ప్రశిష్టమైనది అండి. కృష్ణా గుంటూరు జిల్లాకి వారధి దాటంలోనే హైవే పక్కన ఉన్నటువంటి దీని పేరు జలశంకర శివాలయం అని చెప్పేసి ఎన్నో వేల మంది భక్తులు అండి. ప్రతి మాస శివరాత్రి రోజు కానివ్వండి లేకపోతే కార్తీక మాసం రోజు కానివ్వండి చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. బిజినెస్ ఇది అర్చకులు వచ్చేసి ఇక్కడ ఎంతోమంది బిజినెస్లు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, గృహిణులు చాలా మంది వచ్చి వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఒక ఇది ఉందండి. ఈరోజు కూడా కొన్ని వేల మందికి భోజనాల సదుపాయం ఇక్కడికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎక్కడా లేని విధంగా కాశీలో ఉన్నటువంటి కృష్ణానది పారుతూ ఉంటుంది ఉత్తర ఈశాన్యపురంగా, అలాంటి గుడి అనేది చాలా అరుదుగా ఉంటుందండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక గుడి దీని ఇక్కడ ఉంటుందండి కృష్ణానది. దీన్ని జలశంకర శివాలయం అని అంటారండి. ఎంతోమంది కృష్ణా గుంటూరు జిల్లాల నుంచే కాకుండా పక్కన జిల్లాల నుంచి కూడా ఎన్ఆర్ఎస్ కూడా బోల్డంతమంది వచ్చి ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి అందరూ కూడా దీన్ని చాలా ప్రతిష్టంగా భావిస్తూ ఉంటారండి. అట్లాగే మేము కూడా ఇక్కడ ఎంతోమంది ఎప్పటి నుంచో కూడా దీన్ని డెవలప్ చేసేసి ఇక్కడ పూర్తి స్థాయిలో వరదలు వచ్చినా కూడా ఏది వచ్చినా ముంపు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో శివలింగానికి ఏమీ జరగకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనాలు కానివ్వండి, కార్తీక మాసంలో కానివ్వండి, ఎన్నో ఎంతమంది వేల మంది భక్తులకు మాత్రం ఇక్కడ చాలా గొప్పగా దీన్ని భావిస్తూ ఉంటారండి. అయితే కమిటీ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎటువంటి ఇక్కడ కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఎటువంటి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు? అంటే వేలాది మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళ కోసం పార్కింగ్ సదుపాయాలు కానీ లేకపోతే ఇక్కడ తీర్థ ప్రసాదాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి? నమస్కారం అండి. మరి ఈ పవిత్ర కృష్ణానది తీరంలో ఎప్పుడో 36 ఇయర్స్ బ్యాక్ ఇది ఇది బహుశా 3 పుష్పాలు దాటి ఉంది. మరి ఇక్కడ భవానీ జలశంకర దేవాలయం అని ఒక దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది మన పూర్వులు. మరి అక్కడి నుంచి ప్రతి శివరాత్రి రోజు కొన్ని వేల మంది ఇక్కడికి రావటం, ఈ భగవంతుని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటంటే ఎక్కువగా అంతా పార్క్ కార్ పార్కింగ్ కానీ ఉండటానికి కానీ మరి స్నానం చేయడానికి కానీ ఎక్కడ మునిగే లోతుకాడ ఎక్కడ ఉండదు. కాబట్టి భక్తులు ఈ సౌకర్యాన్ని చాలామంది ఉపయోగించుకుంటూ మరి ఈ శివరాత్రి రోజు అందరి కాడ వచ్చి ఈ పవిత్ర స్థలంలో అందరు రావడానికి ఇష్టపడుతున్నారు. తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మరి దీంట్లో ఉన్న మహత్వం ఏంటంటేనండి, ప్రతిసారి కాడ ఇక్కడ ఏదైనా పూజ జరిగినప్పుడు చక్కగా ఆ కోరిక నెరవేరినప్పుడు వాళ్ళంతా యాగం చేసుకోవడం కానీ పూజలు చేసుకోవడం కానీ చాలా మంచి పవిత్రతతో ఇక్కడ బాగా మరి ప్రజానారణ అయిపోయింది ఇక్కడ. కాబట్టి మరి ఈ ప్రదేశంలో మరి ఇంకా బాగా ఉండటానికి భక్తులందరూ కాడ మేము దాదాపు మరి పులిహార కానీ కేసరి కానీ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ కాడ సంతుష్టంగా మరి చక్కగా పలహారాలు పెట్టి అందరినీ సంతృష్టిపరిచేసి దర్శన భాగ్యం కలిగించడంలో కానీ మరి ప్రసాదం పెట్టడంలో కానీ అందరూ కాడ చాలామంది ఇక్కడ మరి రోజు మేమంతా కాడ ఇక్కడ యోగా వాకింగ్ చేస్తూ ఉంటాము. మరి మా మిత్రులందరూ కాడ బాగా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? మీరు అభిషేకాలు చేస్తూ ఉంటారు, ఇక్కడ నేరుగా వెళ్ళి స్వామివారిని అభిషేకించవచ్చు, ఎక్కడ కూడా ఇటువంటి సౌకర్యాలు ఉండవు. ఎందుకంటే నేరుగా కృష్ణమ్మ దగ్గర స్నానం చేసి కృష్ణానది పుణ్యస్నానం ఆశ్రయించి నేరుగా వచ్చి అభిషేకం చేసుకునే ఒక ఫెసిలిటీ ఇక్కడే ఉందంటున్నారు. అవును సార్, ఇది ఇక్కడ ఈ టెంపుల్ ఉండటం అనేది
ఈ ఏరియా వాసులు అందరు చేసుకున్న చాలా అదృష్టం. ఎందుకంటే కృష్ణా అనేది ఒడ్డున ఇంత సమీపంలో అన్ని ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ప్లస్ ఈ డెవలప్మెంట్ కూడా రీసెంట్గానే బాగా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అన్ని రకాల ఫెసిలిటీసు, పూజలు, కొన్ని భక్తులు కోరుకున్న కోరికలు కూడా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఇది నీలిమ ఇక్కడ పరిస్థితి ఏదైతే ఈ దేవాలయం ఏదైతే భవానీ జలశంకరాలయానికి చాలా ప్రసిద్ధి చెందిన ఆలయమని మొత్తం కూడా భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి లేకుంది. ఎందుకంటే ఇక్కడ ఒక విశిష్ట ఉంది. ఎందుకంటే నేరుగా అంటే కృష్ణానదిలో స్నానం, పుణ్యస్నానం ఆచరించి నేరుగా వచ్చి స్వామివారికి అభిషేకం కానీ అన్నీ కూడా చేసుకునే పరిస్థితి ఇక్కడ కల్పిస్తున్నారు. ఎందుకంటే కృష్ణానది చెందిన ఈ ఆలయం ఉండడం వల్ల మొత్తం కూడా పెద్ద ఎత్తున అటు కృష్ణా గుంటూరు జిల్లాకు చెందిన అనేక మంది భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చి ఏదైతే శివలింగాన్ని ఇక్కడ అభిషేకిస్తారు. ప్రతిసారి ఏదైతే కార్తీక మాసం దాదాపు 35 రోజులు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా ఏర్పాటు చేస్తారు. అదే మహాశివరాత్రి రోజు అయితే మహా ఉత్సవం మాదిరిగా కూడా వేలాది మంది ఇక్కడ వచ్చి మొత్తం కూడా పుణ్యస్నానం ఆచరించి అలాగే స్వామివారికి అభిషేకాలు అటువంటి కార్యక్రమాలు ఇక్కడ మొత్తం కూడా కమిటీ సభ్యులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓపెన్ హైదరాబాద్ స్టూడియో.